నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒంగోలులో కూటమి గెలుపుపై దామచర్ల జనార్దన్ ధీమా. టీడీపీ సూపర్ సిక్స్ కు మంచి స్పందన వస్తోందన్న అభ్యర్థి. జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను నామినేషన్. భార్య విమలతో కలిసి పత్రాలు సమర్పించిన అభ్యర్థి. లక్ష్మీనరసింహస్వామి సేవలో చామల కిరణ్ కుమార్ రెడ్డి. మంచి మెజారిటీ రావాలని స్వామికి కాంగ్రెస్ అభ్యర్థి వినతి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన కవిత మన్నెకిరి. బూతులలో ఫోటోలు శిలాఫలకాలకు ముసుగు వేయాలని అబ్జర్వర్. నిర్మల్ జిల్లా భైంసాలో ఖాళీ బిందెలతో జనం ధర్నా. నీటి సరఫరా సరిగ్గా లేక అల్లాడుతున్నామని ఆవేదన. ప్రజలకు గ్రామదేవత ఆశీస్సులు ఉండాలని, పచ్చని పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ములుగు మండలం రాయినిగూడెంలో వైభవంగా బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనసారా కోరుకుంటూ రాయనిగూడెం గ్రామాభివృద్ధి కమిటీ చేయాల్సిందిగా గ్రామ ప్రజలు, మహిళలను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నమ్మకము, ఆ నమ్మకాన్ని మరి కొనసాగించుకోవడంలో భాగంగా ఈరోజు మళ్ళీ పునఃప్రతిష్టాపన చేయడం జరిగింది. ప్రతి గ్రామం ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులను పాటించుకుంటూ కులాచారాలు కానీ, మతాచారాలు కానీ, మరి గ్రామ కట్టుబాట్లు కానీ తప్పకుండా ఎంత ఎత్తుకెదిగినా అవి ఎవరికి వాళ్ళు కాపాడుకుంటూ ఇతరులను గౌరవించడమే మన భారతీయుల యొక్క సంస్కారం కాబట్టి మరి ఈరోజు ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నాం. మీ అందరికీ కూడా మా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోడ్డు దాదాపుగా 37 కోట్లతోటి అంకన్నగూడెం దాకా డబల్ రోడ్ చేయించడం జరిగింది. తొందరలోనే మరి ఆ యొక్క రోడ్ పనులు కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆగినాయి. అట్లనే జగ్గన్నగూడెం నుంచి మరి ఓటాయి వరకు కూడా 22 కోట్లతోటి దాదాపుగా రోడ్డు కూడా. ఎక్కడికి వెళ్లినా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తోందని ఆ పార్టీ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోద్ కవిత చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని ఆమె విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్లు వేసిన ప్రజలు ఇప్పుడు చెంపలు వేసుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు మణుగూరులో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కవిత మాట్లాడారు. రేవంత్ రెడ్డి మానుకోట సభకు 10 మంది కూడా రాలేదని ఆమె ఎద్దేవా చేశారు. అరే కేసీఆర్ నుంచి నీళ్ళు ఇస్తా ఉన్నాడు, బ్రహ్మాండం కరగిస్తున్నాడు, రైతు పోయి ధీమా ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి ఎట్లా వస్తుంది మా ఆడబిడ్డలు అన్ని వస్తున్నాయని కాంగ్రెస్ లేదో 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 హామీలు చెప్తా ఉన్నారు. దానికి ప్రజలు ఆశపడి పొరపాటు పడి మొన్న ఓట్లు వేసుకున్నది చెంపలు కొట్టుకుంటా ఉన్నాం. ఎక్కడ పోయినా ఏదైనా స్పష్టంగా కనపడదు. ఆ రోజు ఎట్లయితే మన ఎమ్మెల్యేలకు మార్పు అని చెప్పేసి వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడ్డారో అదే మార్పుతో ఇవాళ పార్లమెంట్ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీకి నిల్చున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గెలవబోతున్నారని సమావేశం చేసిన అన్ని గాలించట్లే. ఖచ్చితంగా గ్రామాల కార్యదర్శి అనండి, నీ పెన్షన్ దేవుడితే నువ్వు పెంచలేదని అదో కళ, కానీ 1 నెల పెన్షన్ కూడా ఎగరగొట్టింది కాంగ్రెస్ పార్టీ. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. నామినేషన్ పత్రాలను లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. భువనగిరి నియోజకవర్గంలో తనకు బ్రహ్మాండమైన మెజారిటీ రావాలని, ప్రజల సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసేలా శక్తినివ్వాలని స్వామిని కోరానన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, నకిరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా స్వామిని దర్శించుకున్నారు.
ఈ 15 రోజులలో విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తూ ప్రజల మధ్యకు వెళ్ళాలని, ప్రజల దీవెనలు పొందాలని, అలాగే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి ఇదే ప్రజలకు సంక్షేమం కోసం పనిచేసేటువంటి శక్తిని, ధైర్యాన్ని, ఆలోచనను లక్ష్మీనరసింహస్వామి ఇవ్వాలని కోరుకుంటూ బడుగు బలైన వర్గాల కోసం ఈరోజు వాళ్ళ అభ్యున్నయం కోసం పనిచేయాలని శక్తిని లక్ష్మీనరసింహస్వామి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మా విప్ ఆలయ ఎమ్మెల్యే బీర్లయ్య గారు, అలాగే నగరకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వీరేశం అన్న గారు కార్యక్రమాన్ని జరిగింది. అలాగే కరుణ లోకల్ ఎంపీపీ గారు, మా ముఖ్య కార్యకర్తలు నగరకల్ ఎంపీపీ గారు అందరూ ఈ కార్యక్రమాన్ని. ఒంగోలు ఎమ్మెల్యేగా తాను, ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని దామచర్ల ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రకటించిన సూపర్ 6కు జనం నుంచి అనూహ్య స్పందన వస్తుందన్నారు. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత జనార్దన్ మాట్లాడారు. జనార్దన్ నామినేషన్ సందర్భంగా ఒంగోలు పసుపుమయమైంది. భారీగా తరలివచ్చిన టీడీపీ అభిమానులు కార్యకర్తలతో ర్యాలీగా తరలి వెళ్లి దామచర్ల నామినేషన్ దాఖలు చేశారు. ఒంగోలులోని మినీ స్టేడియం నుండి జనార్దన్ పాదయాత్రగా వెళ్లారు. భారీ మెజార్టీతోటి ఒంగోలు నియోజకవర్గం గెలవబోతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళంతా కూడా కంకణం కట్టుకోనున్నారు. ఇవాళ వచ్చిన ఆడవాళ్ళు కానీ, ఎంతోమంది ప్రజలు కానీ ఈరోజంతా కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ ఈరోజు ఇంత ఎండలో కూడా వాళ్ళంతా కూడా మాతో పాటు నడిచి ఇంత దూరం వచ్చారంటే వాళ్ళందరికి కూడా మనస్ఫూర్తిగా మా అందరి తరపున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో తప్పకుండా కూడా ఏదైతే ఈ ఒంగోలులో ఆగిన అభివృద్ధిని దాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా మనం చేసిన 75% 80% కంప్లీట్ అయి ఈరోజు అవి అన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. ఏదైతే తాగునీరు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది మా ఉద్దేశం. ఆ మంచినీళ్ళది దగ్గర దగ్గర 80% తీసుకొస్తే దాన్ని 5 సంవత్సరాల్లో చేయలేకపోయారు. మేము రేపు ప్రభుత్వం రాగానే 6 నెలల లోపలే అది కంప్లీట్ చేసి మొత్తానికి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేటట్టుగా. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాలరెడ్డి నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చిన జనసంద్రాన్ని చూసి మా విజయానికి ఇదే చిహ్నమని రాజగోపాలరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సేవలు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశాయన్నారు. జగన్ను వదులుకునేందుకు జనం సిద్ధంగా లేరని మేకపాటి రాజగోపాలరెడ్డి తెలిపారు. లాస్ట్ 50 ఇయర్స్ నుంచి చూసేవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ప్రజల అభిమానం అనేది ఏ విధంగా ఉండదో అనేది ఊహించలేని పద్ధతిలో ఉండాలి. కాబట్టి మన గెలుపు ఈరోజే డిక్లేర్ అయిపోయినది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తుండారు. మెజార్టీ కూడా అబౌవ్ 50,000 అని చెప్తుండారు. కాబట్టి మనం ఉదయగిరి ప్రజలు మనల్ని ఏ విధంగా అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు అనేది దీంతో అర్థమవుతుంది. కాబట్టి నేను నా విజయం తర్వాత నేను ఉదయగిరి ప్రజలకి చాలా రుణపడి ఉంటాను. ఖచ్చితంగా వాళ్ళ రుణం నేను తీర్చుకునేదానికే మ్యాక్సిమం నా టైం అంతా దానికే వెచ్చిస్తాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఉదయగిరి కాన్స్టిట్యూన్సీలో. ఏలూరు జిల్లా పోలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెల్లం రాజ్యలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు బుట్టాయిగూడెం శివాలయం నుండి ఐటీడీఏ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తెల్లం రాజ్యలక్ష్మికి బుట్టాయిగూడెం నాయకులు గజమాలతో ఘనస్వాగతం పలికారు. తెల్లం బాలరాజు, రాజ్యలక్ష్మి దంపతులు బుట్టాయిగూడెం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకమైన పూజలు చేసి మరి నామినేషన్ వేయడానికి ఐటీడీ కోటం చంద్రపురం మరి బయలుదేరుతున్నారు. ఈ నామినేషన్ పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున తల్లిదండ్రులు, మా తాత ముత్తాతలు, మా కుటుంబం ఆశీర్వాదం అనుకుంటా ఈరోజు పోలవరం ఈరోజు ఎంత అభిమానం కోరుకున్నాం. జగనన్న ఆశీస్సులతో మీ పాదరాజన ప్రోత్సాహంతో ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది. పోలవరం ప్రజలకి మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. ఈ నామినేషన్కి అందరు తరలి వచ్చినందుకు మరొకసారి
ఒక్కసారి మా కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, నాయకులకు అందరికీ నీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థిగా తంగే ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు ఆయన జిల్లా కలెక్టరేట్కు కాలినడకన వెళ్లారు. కలెక్టరేట్కు కాలినడకన వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు కలెక్టరేట్కు వచ్చారు. సీఎం జగన్ తనకు మూడోసారి అవకాశం ఇచ్చారని గుంటూరు జిల్లా తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తిన శివకుమార్ తెలిపారు. ప్రజలతో, ప్రజల మధ్యన గడిపే ఎమ్మెల్యేని ఎన్నుకోవాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వైసీపీని ఓడించేందుకు వెన్నుపోటుదారులంతా ఏకమై వస్తున్నారని శివకుమార్ ఆరోపించారు. చైతన్యవంతులైన ప్రజలు ఆలోచించే నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థి తెలిపారు. తెనాలిలో వైసీపీ అభ్యర్థిగా శివకుమార్ సబ్ కలెక్టర్ ఆఫీసులో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, మా నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, తెనాలి నియోజకవర్గ ప్రజలందరి తరఫున శిరస్సు వంచి ఆదరణ వందనం చేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు నేను వచ్చే నెల 13వ తారీఖున జరిగే సార్వత్రిక ఎలక్షన్స్లో మళ్ళీ శాసనసభ్యుడిగా పోటీ చేసి, అంటే మూడోసారి పోటీ చేసే అవకాశం, అదృష్టం నాకు ఇచ్చినందుకు, నా ద్వారా గత 5 సంవత్సరాలు తెనాలి నియోజకవర్గ ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధి చేసే గొప్ప అవకాశం ఇచ్చింది. ఈరోజు నామినేషన్ పత్రం దాఖలు చేయడం జరిగింది. వచ్చే నెల శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా సవిత రామాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం వేలాది మంది కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా పెనుగొండ సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో సవితతో పాటు హిందూపూర్ ఎంపీ, టీడీపీ అభ్యర్థి పార్థసారథి పాల్గొన్నారు. పెనుగొండ రిటర్నింగ్ అధికారి అపూర్వ భరత్కు ఆమె నామినేషన్ అందించారు. నామినేషన్ కార్యక్రమం సందర్భంగా పెనుగొండలోని వీధులన్నీ పసుపుమయంగా మారిపోయాయి. ఎన్నికల నామినేషన్ దాఖలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఏపీలో పలువురు అభ్యర్థులు తమ తమ నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను నామినేషన్ వేశారు. జగ్గయ్యపేట రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సామినేని ఉదయభాను నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఉదయభాను తన సతీమణి విమలా భానుతో కలిసి జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కోనసీమ జిల్లా కొత్తపేట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారు సత్యానందరావు కొత్తపేట ఆర్డీఓ ఆఫీసులో ఆర్వో సత్యనారాయణకు నామినేషన్ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో హాజరైన కూటమి పార్టీల నేతలు శ్రేణులకు సత్యానందరావు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల స్పందన చూస్తుంటే మే 13న ఓటర్లు బటన్ నొక్కి సైకిల్ గుర్తుకు ఓటు వేస్తూ ఉంటే ఈవీఎంలు తట్టుకోలేవనిపిస్తోందని అన్నారు బండారు. తనకు భారీ మెజారిటీ ఖాయమైపోయిందన్నారు. ప్రజలంతా ఒకే మాట, సైకో పోవాలి, సైకిల్ రావాలి అని నినదిస్తున్నారని బండారు తెలిపారు. కడప ఎంపీ, టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే కూటమి అభ్యర్థిగా తాను గెలుస్తామని ఆదినారాయణ రెడ్డి తెలిపారు.
కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బందిపోటు పాలనకు కూటమి అభ్యర్థుల మధ్య పోటీ జరుగుతుందన్నారు. ఒకే ఇంట్లో పోటీ చేస్తున్న తమను ఆశీర్వదించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని, జిల్లాను అభివృద్ధి చేస్తామని ఆదినారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో గంజాయి, ఎర్రచందనం అమ్మకాలు పెరిగాయని విమర్శించారు. ఈరోజు 11:30 జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. 13వ తేదీనాడు రాబోయే 13వ తేదీనాడు పోలింగ్ సందర్భంగా ఓకే. ఈ ఎలక్షన్లు ఎలా జరుగుతున్నాయంటే బందిపోటు పాలన, పందికొక్కుల పాలనకు, మోడీ గారి ఆధ్వర్యంలో జరిగే కూటమి పాలనకు మధ్య పోటీ. నేను వ్యక్తిగతంగా, నేను 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని మంచి పనులు వ్యక్తిగతంగా చేసిన విషయం ప్రతి మీటింగ్లో చెప్తున్నా, ఇప్పుడు మీకు సభాముఖంగా నామినేషన్ వేసే సందర్భంగా చెప్తున్నా. సహజ వనరులన్నీ దోపిడీ, ఇష్టం వచ్చేట్టు దొంగసారాయి, సీసాల పోసి అమ్మకం. ఇక్కడ మా తరపున భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్న అభ్యర్థికి నాకంటే మించి మెజార్టీ రావాలని. తెలుగుదేశానికి పట్టం కడతారన్నారు పామరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరల కుమార్ రాజా. కృష్ణా జిల్లా పామరులో అశేష అభిమానుల మధ్య రిటర్నింగ్ అధికారిని శ్రీదేవికి కుమార్ రాజా తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. టీడీపీ రాష్ట్ర నేత గొట్టిపాటి రామకృష్ణ, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్తో కలిసి ఆయన భారీ ర్యాలీగా రిటర్నింగ్ అధికారి ఆఫీస్కు వెళ్లారు. వైసీపీ పాలనలో ప్రజలంతా తీవ్ర ఇక్కట్లకు గురయ్యారని, తుగ్లక్ పాలనను అంతం చేసేందుకు ప్రజలంతా టీడీపీకి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజా ప్రభంజనం స్వచ్ఛందంగా కదలి వచ్చింది, కథం దొక్కింది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించడానికి ఈరోజు పామర ప్రజలందరూ కూడా పోటెత్తారు. కుమార్ రాజా అయిన నామినేషన్ కార్యక్రమానికి, తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వరల కుమార్ రాజా అయిన నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన అశేష జనవాహినికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు ఇంకా పట్టుదల పెరిగింది. వారి ప్రేమ అభిమానం చూసిన తర్వాత నాలో ఇంకా సంకల్పం, ఒక ఆశయం, నా కర్తవ్యం, నా బాధ్యత, ఇంకా దృఢమైన నిశ్చయంతో నేనున్న కష్టపడి పనిచేయడానికి ముందుకు వస్తున్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా వారికి పామరులో తెలుగుదేశం జెండా ఎగరవేయడానికి ఎంత ప్రేమ అభిమానం ఉందో స్వచ్ఛందంగా కదలి వచ్చిన విధానమే దానికి అర్థం పడుతుంది. పామరు నియోజకవర్గ ప్రజా ప్రపంచ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నామినేషన్ల పర్వం కొనసాగింది. అమలాపురం ఎంపీ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా జంగా గౌతమ్ జిల్లా కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. గౌతమ్తో పాటు వామపక్షాల నాయకులు కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ అభ్యర్థి హరీష్ మాధూర్ నామినేషన్ వేశారు. మాధుర్ వెంట కూటమిలోని బీజేపీ, జనసేన నేతలు కూడా ఉన్నారు. కొత్తపేట టీడీపీ అభ్యర్థిగా బండారు సత్యానందరావు నామినేషన్ దాఖలు చేశారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా పొంగనూరులోని అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అబ్జర్వర్ కవిత మన్నెకిరి పరిశీలించారు. పోలింగ్ బూతులలో ఉన్న చిత్రాలు, శిలాఫలకాల దిమ్మెలకు ముసుగులు వేయాలని అధికారులకు కవిత మన్నెకిరి సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని అబ్జర్వర్ తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహిస్తామని కవిత చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కళింగ సామాజిక వర్గం మద్దతు ఇవ్వాలని విశాఖ విఎంఆర్డీఏ చైర్మన్ చంద్రమౌళి పిలుపునిచ్చారు. విశాఖలో నిర్వహించిన కళింగ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ను 2వ సారి ముఖ్యమంత్రిని చేసేందుకు కళింగ సామాజిక వర్గం ముందుంటుందని అన్నారు. కళింగ ఆత్మీయ సమావేశంలో మంత్రులు గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.
కలింగులందరూ కూడా సపోర్ట్ చేస్తామని ఈ సభాముఖంగా చాలా మంది తెలియజేస్తున్నారు. ఎందుకంటే గాజువాక నియోజకవర్గం నుంచి గుడివాడ అమర్నాథ్ గారు, అలాగే ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారికి మేమందరం కూడా చేదోడు వాదోడుగా ఉంటామని మా కలింగ సమ్మేళనం ద్వారా అందరూ కూడా పెద్దలు తెలియజేయడం జరిగింది. ఈ రోజు ఒక బీసీనైనా నాకు ఒక విఎంఆర్డీఏ చైర్మన్ ఇవ్వడం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. ఏ ప్రభుత్వంలో కూడా మా బీసీలకి 50% అబౌ సీట్లు ఇచ్చి కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఎమ్మెల్యేలు ఇవ్వడం కానీ జరగలేదు. అలాంటిది మాకు ఈ ప్రభుత్వమే మా ఉంది కాబట్టి బీసీలుగా కూడా ఈ ప్రభుత్వం అందరికీ అధికారాలు ఇస్తుంది. అలాగే అందులో ఉన్న మా సామాజిక వర్గమైన కలింగులకు కూడా మా పెద్దలు తమ్మినేని సీతారాం గారికి స్పీకర్ పదవి, అలాగే విశాఖపట్నం విఎంఆర్డీఏ చైర్మన్గా నాకు, అలాగే విశ్వవిద్యాలయం మెంబర్గా రమణ. నిర్మల్ జిల్లా భైంసాలో ప్రజలు తీవ్ర తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. దీంతో కిసాన్ గల్లీలో స్థానికులు ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా చేపట్టారు. 2 వారాలుగా నీటి సరఫరా సరిగా లేకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేళాపాళా లేకుండా ఇష్టానుసారంగా నీటి సరఫరా చేస్తూ ఉండడాన్ని స్థానికులు తప్పుబట్టారు. 2 రోజులుగా నీటి సరఫరా లేక అంట్లు కడిగేందుకు, స్నానాలు చేసేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు తెలిపారు. సమస్యను పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. గత 10 రోజుల నుంచి వాటర్ ఇక్కడ రావట్లేదు. వాళ్ళ ఫోన్ చేస్తే వాల్ ఖరాబ్ అయింది అంటాడు. మెకానిక్ ఫోన్ చేస్తే ఆయన ఫోన్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కమిషనర్కి ఫోన్ చేస్తే నేను పంపిస్తా బాబు, ఈరోజు అయితే ఆయనకు హెల్త్ ప్రాబ్లం ఉన్నాయని అంటాడు. మరి ఈ విధంగా రకం ప్రాబ్లం వస్తే మాకు ఇబ్బంది అవుతుంది. రోజు ఈవినింగ్ సాయంత్రం పొద్దున అటు సైడ్ వన్ సైడ్ కంప్లీట్ ఇడుస్తున్నాడు. మాకు పాత నెలలో ఈ టైంలో మార్నింగ్ టైంలోనే మాకు ఇడిస్తే బాగుంటుంది. మొన్న రంజాన్ టైంలో రాత్రి 8 గంటలకు కూడా పొద్దున సాయంత్రం ఇడిచబెట్టారు. రంజాన్ ముగిసిన తర్వాత మాకు అసలు వాటర్ అనేది రావట్లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కమిషనర్ గారికి 2-3 సార్లు కూడా నేను కాల్ చేశాను, ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. తక్షణమే చర్య తీసుకొని మాకు నీటి సౌకర్యాన్ని కల్పించాలని కోరుతాను. కిసాన్ గల్లీ గత 10 రోజుల నుంచి వాటర్ ఇక్కడ రావట్లేదు. వాళ్ళతో ఫోన్ చేస్తే వాల్ ఖరాబ్ అయింది అంటాడు. ఒకసారి 4 గంటలకు వస్తుంది, ఒకసారి రాత్రి 7 గంటలకు వస్తుంది. అసలు నెల టైం వస్తుంది అంటేనే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి నీళ్ళు పట్టుకుంటాం. మరి ఏ టైం చెప్పకుండా ఈ నెలలు ఎప్పుడంటే అప్పుడు ఇస్తున్నారు. మరి అప్పటి నుంచి కూడా బంద్ చేసి 15 రోజుల నుంచి కూడా ఎండాకాలంలోనే ఇబ్బందికరం ఉన్న ఈ వాటరు మాకు మున్సిపాల్ నుంచి మాకు వస్తలేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది, తాగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎవరు ఇక్కడ మినరల్ వాటర్ తాగుతలేరు. ఎందుకంటే భగీరథ నుంచి స్టేషన్ నుంచి అందరూ నీరు శుభ్రంగా వస్తుందని అందరూ ఈ మంచినీరే తాగు. తెలంగాణ సరిహద్దుల్లోని ఛత్తీస్గఢ్ అడవుల్లో పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపూర్ జిల్లా మాద్ ప్రాంతంలో పోలీసుల యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహించిన సందర్భంగా వాటిని సీజ్ చేశారు. పేలుడు పదార్థాల తయారీకి సంబంధించి ప్రెషర్ కుక్కర్, బ్యాటరీ, ఎలక్ట్రిక్ వైర్ పోలీసులకు దొరికాయి. వాటితో పాటు నక్సలైట్ బ్యానర్లు, కరపత్రాలు, ఇతర సామాగ్రిని పెద్ద మొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా ఆర్టీసీ బస్సులో సీటు కోసం కొట్టుకున్న మహాలక్ష్మిలను చూశాం. కానీ ఇప్పుడు సీన్ రివర్స్, భార్యల సీటు కోసం భర్తలు కొట్టుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగింది. తొర్రూరు నుంచి ఉప్పల్ చౌరస్తా రోడ్డుకు బయలుదేరిన బస్సులో పలువురు కర్చీఫ్లు వేసి సీట్లు ఆపుకున్నారు. అయితే ఒకరు ఆపుకున్న సీటులో మరొకరు కూర్చోవడంతో ఇద్దరు మహిళల మధ్య గొడవ మొదలైంది. అది కాస్త వారి భర్తలు చెప్పులతో కొట్టుకునే వరకు వెళ్ళింది. కండక్టర్ కంప్లైంట్తో పోలీసులు వారిని స్టేషన్కు తరలించారు. నువ్వెంత
విజయవాడలోని గోసాల చైతన్య కాలేజీలో అగ్ని ప్రమాదం జరిగింది. సరుకులు నిల్వ చేసే గోడౌన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు అదుపులోకి రావడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు అదుపులోకి రావడంతో కాలేజీలోని విద్యార్థులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.